హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గూగుల్ పే వాడేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన జాగ్రత్త గురించి తెలియచెప్పే అంశం ఇది. ఫ్రెండ్స్, సైబర్ చీటర్లు గూగుల్ పేపై కన్ను వేశారు, అనేక మందిని మోసం చేస్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్త పడుదాం, అనేకులను జాగ్రత్త పరుద్దాం. ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో మనం జేబులో డబ్బుల కంటే యాప్లు మరియు వాలెట్లతోనే ఎక్కువగా వాడిస్తున్నాం. అయితే అలా వాడకంలో ఒక్కోసారి సమస్యలు ఎదురవడం అనేది సహజం. అలాంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలి అనేది మన యొక్క వీడియో ఉద్దేశం. ఏం చేయకూడదు అనేది కూడా మనం తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, గూగుల్ పే వాడేవారు తప్పకుండా ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, గూగుల్ పే కస్టమర్ కేర్ నెంబర్కు ఫోన్ చేసిన ఓ మహిళకు సైబర్ చీటర్లు ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచించి ఆమె ఖాతాలో నుంచి 1.5 లక్షలు కాజేశారు. చాదర్ఘట్టుకు చెందిన నజియా తన సెల్ఫోన్లో ఉన్న జియో యాప్ను ఉపయోగించే సమయంలో సమస్య వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, గూగుల్ పే యాప్ని ఆమె వాడేటప్పుడు ఆమెకు సమస్యగా మారిందంట. ఆ యొక్క యాప్ సరిగా వర్క్ చేయడం లేదు. అప్పుడు ఆ సమస్య గురించి కస్టమర్ కేర్తో స్పందించాలని, ఆ సమస్య పరిష్కారం కోసం గూగుల్లో గూగుల్ పే అంటే జియో పే యాప్ కస్టమర్ కేర్ నెంబర్కు ఫోన్ చేసింది. ఆ నెంబర్ని సెర్చ్ చేసింది ఫస్ట్ గూగుల్లో. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆమెకు కనబడ్డ నెంబర్ ఏంటంటే 6289-26472. ఈ నెంబర్ ఆమెకు సెర్చ్ రిజల్ట్లో కనబడేసరికి ఈ నెంబర్కి ఆమె ఫోన్ చేసింది. ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి మాట్లాడుతూ ఎనీ డెస్క్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచించాడు. దీంతో ఆమె ఆ యాప్ను తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంది. డెబిట్ కార్డు చివరి 6 అంకెలు అందులో పొందుపరచాలంటూ సూచనలు చేస్తూ వెళ్లడంతో ఆమె వాటిని అనుసరిస్తూ వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆమె సెల్ఫోన్కు ఖాతా నుంచి డబ్బు డ్రా అయినట్లు మెసేజ్లు వస్తున్నాయి. ఇలా 2 రోజుల వ్యవధిలో ఆమె ఖాతాలో నుంచి 1,50,933 రూపాయలు ఖాళీ అయ్యాయి. దీంతో బాధితురాలు సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే తగు జాగ్రత్త వహించాల్సిందే. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క వీడియో మన ఫ్రెండ్స్ అందరికీ చేరులాగున, వారు జాగ్రత్త పడులాగున షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.